ప్రతి జీవి యొక్క చరమ లక్ష్యము ఆత్మ సాక్షాత్కారం అయి ఉన్నది. ఆ ఆత్మ సాక్షాత్కారమును సాధించుట కొరకై మహనీయులు పరమఋషులు ఉపనిషత్తులందు ఇతర శాస్త్రములందు చక్కని సాధనలను పేర్కొని ఉన్నారు. అవి చక్కగా అనుష్ఠించినప్పుడు మాత్రమే జీవునకు ఆత్మానుభూతి కలిగి పరమశాంతి మోక్షము లభించును. అట్టి అనుష్ఠానము కొరకై 108 తత్వములతో కూడినటువంటి తత్వశాస్త్రం అనేటువంటి గ్రంథము రచింపబడి ఉన్నది. దానిలో 54 పద్యములు ఇప్పుడు చెప్పబడుతున్నవి. శాస్త్రవాక్యము వినుమురోరన్నా, వినిన వాక్యము ఎల్ల వేళల స్మరణ చేయన్నా, వినదానిని స్మరణ చేయుచు భావమంతయు గట్టి పరచుచు ధ్యాననిష్ట చే హృదయమందున ఆత్మదేవుని గాంచురయమున తత్వసారము తెలిసి కోరన్నా, సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా.